బీపర్జాయ్ బలహీనపడి తీవ్ర తుఫాన్ గా మారింది. ప్రస్తుతం పోరుబందర్ కు నైరుతి దిశగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం నాడు గుజరాత్ లోని జాఖౌ వద్ద తుఫాను తీరాన్ని తాకనుంది. దీంతో కచ్ సౌరాష్ట్ర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. తుఫాను తీరాన్ని తాకే సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు. కచ్ తీరానికి 10 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నవారిని అలర్ట్ చేశారు. తుఫాను అప్రమత్తతపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు.